महाशिवरात्रि सदर्भंग विजयनगर जिला श्रृंगवरपुकोट पुण्यगिरी श्री उमा कोटिलिंगेश्वर आलयानी सर्वांग सुंदरंगा तीर्चिदिद्दि विद्युत दीपालतो अलंकरिंचारु। ఉత్తరాంధ్రలో ప్రసిద్ధి శైవ క్షేత్రాలలో పుణ్యగిరికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఈ క్షేత్రంలో ప్రతిష్ఠించిన శ్రీ ఉమాకోటి లింగేశ్వరుడు పాండవులు ప్రతిష్ఠించారని భక్తుల విశ్వాసం. ఈ ప్రాంతంలో పాండవులు సంచరించారని ప్రతీతి. ఇక్కడ వెలసిన శ్రీ ఉమాకోటి లింగేశ్వర స్వామిని భక్తులు మనసారా దర్శించి పూజించి మొక్కులు సమర్పించుకుంటున్నారు. ఈ క్షేత్రానికి వచ్చిన భక్తులు ఇక్కడ ఉన్న పుట్టధార క్రింద స్నానం చేయడం ప్రత్యేకత. ఈ పుట్టధార ఆలయంలో ఉన్న మూల విరాట్ అంతర్భాగం నుండి స్వామిని స్పర్శిస్తూ రావడం, అలాగే ఈ నీటిలో అనేక ఔషధ గుణాలు కూడా ఉన్నాయని ఈ ప్రాంతవాసుల నమ్మకం. శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు శివరాత్రి అవడం వల్ల పుణ్యగిరికి భక్తులు పోటెత్తారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పుణ్యగిరి మహాశివరాత్రి ఉత్సవాలకు ఇక్కడ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ఓం నమః శివాయ. మేము వైజాగ్ నుండి వచ్చాము. ఆర్లోవ పద్మావతి గారి గ్రూప్ మేము. ఇక్కడ అన్ని కార్యక్రమాలు బాగానే జరుగుతున్నాయి. ఉదయం టీ టిఫిన్ బాగానే ఇచ్చారు. నైట్ మాకు బాగానే ఆదరించి భోజనాలు పెట్టారు, రూమ్ ఇచ్చారు పడుకోవడానికి. ఉదయం 4 గంటలకు లేచి పంచామృతాలు అభిషేకం చేయించాం. అన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడు మధ్యాహ్నం కూడా భోజనాలు పెడుతున్నారు. చాలా జనాలు వస్తున్నారు. అందరికీ ఉపయోగకరంగా ఇక్కడ సేవా కార్యక్రమాలు జరుపుతున్నారు. ఇక్కడ ఇక్కడ వాతావరణం కూడా బాగానే ఉంది. బాగుందండి. బాగుంది. ఇక్కడ అందరూ చాలా ఆప్యాయతగా పలకరించి ఎవరికి ఏ లోటు లేకుండా అందరికీ మంచిగా. జీ శ్రీనివాస్ అండి. ఈ దేవాలయానికి కారణం దగ్గరగా గత 3 సంవత్సరాలు బట్టి కూడా ఈ ఆలయం ఉంది. నేను దేవాదాయశాఖ తరఫున కార్యం దగ్గర పనిచేస్తున్నాను. అలాగే ఈ దేవాలయం అతి ప్రాచీన పుణ్యక్షేత్రం. ఈ ఆలయానికి ముఖ్యంగా కోటిలింగాల ఘాటనగా పుట్టుదారదనగా మహాశివరాత్రి సందర్భంగా ఈ ఎస్కోట గ్రామం విజయనగరం గ్రామ ప్రజలే కాకుండా విశాఖపట్నం శ్రీకాకుళం జిల్లా నుంచి ఇతర మారుమూల ప్రాంతాల నుంచి కూడా ఈ ప్రతి సంవత్సరం కూడా ఈ కార్తీక మాసంలోని మహాశివరాత్రి సందర్భంగా శ్రీ జాగారం ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ పుట్టుదారి స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకోవడం ప్రతి సంవత్సరం వస్తున్న ఆనవాయితీ. అలాగే దేవాదాయశాఖ తరపు నుండి మీ వచ్చిన భక్తులకు అందరికి కూడా ఈ చలివేంద్రం వాటర్ సప్లై మరియు సామ్యానాలు అలాగే వాళ్ళకి అన్నిటి కూడా ఈ మరుగుదొడ్లు లేడీస్కి ఇవన్నీ కూడా మేము వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కావున మహాశివరాత్రి సందర్భంగా భక్తులందరూ కూడా శ్రీ మహాపర్వదినమైన మహాశివరాత్రి ఈ స్వామివారిని దర్శించుకోవడం ఎంతో శుభదాయకం. కావున భక్తులందరూ కూడా ఇది స్వామివారిని దర్శించి తరించవలసిందిగా కోరుతున్నామండి. ఈ సంవత్సరం కూడా గత సంవత్సరం వలె 20,000 వస్తారని మా అంచనా వేస్తున్నాం. అలాగే మరి ఈ కోవిడ్ కారణంగా భక్తులందరూ కూడా మాస్క్ ధరించి భౌతికతను పాటిస్తూ దర్శనం చేసుకోవాల్సిందిగా కూడా మేము ఫ్లెక్సీల ద్వారా స్లోగన్స్ ద్వారా ప్రచారం చేసి ఉన్నామండి. అలాగే కూడా భక్తులు కూడా అలా మాస్క్ ధరించి దర్శనం చేస్తారని కోరుతున్నాం. 3:30 దగ్గర నుంచి మేము ప్రారంభించామని కార్యక్రమాలు. మొదటగా విఘ్నేశ్వర పూజ చేసి స్వామివారికి మహాకలశాభిషేకం చేసుకొని స్వామివారికి మహారుద్రాభిషేకం జరిగిందండి. తర్వాతంతరం స్వామివారికి అలంకారం చేసామండి. అలాగే మళ్ళీ రాత్రి 12 గంటలకి స్వామివారికి మళ్ళీ లింగోద్భావన కాలంలో మహారుద్రాభిషేకం అనేది కూడా జరుగుతుందండి. మళ్ళీ రేపు తెల్లవారుజామున 3:30 ప్రాంతంలోని స్వామివారికి అలంకారం చేసి ఉంచుతామండి. స్వామివారికి భక్తులు తెచ్చిన పంచామృతాలతో కూడా అభిషేకం జరుగుతూ ఉంటుందండి. దేవస్థానం వారికి అటు డిపార్ట్మెంట్కి అధికారులకి కోర్ట్ డిపార్ట్మెంట్ రెవెన్యూ సెప్ అందరికీ 50 మందికి మా స్థిరాసన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉత్సవ కమిటీ చైర్మన్గా శ్రీ ఎమ్మెల్యే గారు పడమటి శ్రీనివాసరావు గారు అలాగే రాష్ట్ర కార్యదర్శి ఇందుకు రఘురాజు గారు ఈ ఉత్సవ కమిటీ చైర్మన్గా నియమించారు. అది దేవస్థానం కూడా దానికేమో ఇచ్చేశారు కాబట్టి వచ్చిన భక్తులందరికీ బార్కెట్లు కానీ బాత్రూమ్స్ కానీ మంచినీళ్ళు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులు వచ్చిన అన్ని సదుపాయాలు చేస్తామని ఈ విధంగా చెప్తున్నాం.